Hello everyone, welcome to my channel. Ivanna meeku oka special biryani recipe ni chupinchabothunanu. Ade entante chicken fry piece biryani, chicken 65 biryani ani kuda antaru. Chala simple ga untundi tindaniki, kani koncham procedure untundi vandadaniki. So let's start. So ippudu manam boneless chicken ni teeskovalandi. Oka 3/4 kg varaku teeskunnanu nenu. Manam 65 chestunnam kabatti koncham chinna chinna mukkalu ga unte baaguntundi. నేను మ్యారినేషన్ కూడా నా టేస్ట్కి తగ్గట్టు నేను యాడ్ చేస్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువ తక్కువలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ వరకు కారము, ఒక 2 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక టీ స్పూను గరం మసాలా పౌడరు, ఒక టేబుల్ స్పూన్ నేను చికెన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి, ఒక హాఫ్ లెమన్ జ్యూసు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ కొంచెం ఒకేసారి ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం బిర్యానీలో కూడా గ్రేవీ చేసుకునేటప్పుడు వేసుకుంటాము. సో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదాపిండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 గంటల పాటు మూత పెట్టేసేసుకొని అలా వదిలేస్తే మనం తర్వాత ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నేనేంటంటే జనరల్గా 65ని డీ ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ నేనైతే అలా ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను పాన్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పాన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక పెద్ద వెడల్పుగా ఉండే పాన్ తీసుకొని ఒక 7 నుండి 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఈ చికెన్ ఏంటంటే మనం ఒకదాని మీద ఒకటి పడకుండా ఒకరు వెడల్పుగా ఇలా సర్దుకుంటూ వేసుకోవాలన్నమాట. సో మనం ఒకసారి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ మారుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టేసేసుకొని అదే ఆయిల్లో మనం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం యూస్ చేయటం లేదు. మీకు ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కావాలనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అందులోనే మనం బిర్యానీ స్పైసెస్ 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారము, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1.5 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ మనం 1 నుండి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అందులోనే ఒక 5 నుండి 6 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ మసాలాలో ఈ ఆనియన్ అంతా ఫ్రై అయిపోతే మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంతకుమించి ఎక్కువ ఫ్రై అయినా కూడా టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాలని ఒక 2 గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మనము అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకోవాలండి మసాలాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీలోనూ వేస్తున్నాము, ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా, మనం గ్రేవీ కోసంగా ఒక 3/4 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. మనం పెరుగుని గ్రేవీగా వాడతామన్నమాట. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లోపే మనకి ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు బాగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, సో అవి ఇందులో వేసుకోవాలన్నమాట. మొత్తం ఒకేసారి వేసేసుకోకండి, ఎందుకంటే మనం దమ్ పెట్టేసుకునేటప్పుడు కొన్ని ముక్కలు వాడుకుంటాము. సో ఈ విధంగా కొన్ని ముక్కలు వేసేసుకొని గ్రేవీలో బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఆ జ్యూస్లన్నీ చికెన్కి బాగా పడుతుంది. సో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోండి. మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకుంటున్నాము. సో ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసేసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది. మనకి వాటర్ని బాగా మరిగించుకోవాలి. సాల్ట్ అనేది మనకి ఉప్పు ఉప్పుగా తగలాలండి వాటరు. సో ఆ విధంగా ఉండేంత వరకు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ బిర్యానీ రైస్ని మనం సోక్ చేసి పెట్టుకున్నాము. ఒక రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా మనకి, 160 ml కప్పు, ఆ కప్తో నేను 3.5 కప్స్ వరకు వేసుకున్నాను. సో ఆల్రెడీ నానబెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకొని ఈ మరిగే నీళ్ళలో మనం ఈ బాయిల్ రైస్ వేసి బాయిల్ చేసుకుంటున్నాం అన్నమాట.
సో ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. మనకి బిర్యానీ చేసేటప్పుడు మ్యాజిక్ అంతా రైస్లోనే ఉంటుంది. కరెక్ట్గా కుక్ అయితే కనుక మనకి రైస్ మనకి పొడిపొడిగా బాగా వస్తుంది. సో రైస్ కుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఎటు వెళ్లకుండా కొంచెం ఓపిక చేసుకొని పక్కనే ఉండి, సో 70% కుక్ అయిన తర్వాత డ్రైన్ చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక వెడల్పు ప్యాన్ తీసుకొని అందులో బటర్ అప్లై చేసేసుకోండి గిన్నెకి చుట్టుపక్కల. మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీ ఉంది కదా, అది మనం ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాము. మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మనం, ఎందుకంటే 2-3 లేయర్లు పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయిన తర్వాత అందులో రైస్ వేసుకుంటున్నాము. రైస్ కూడా మొత్తం ఒకేసారి కాకుండా లేయర్ బై లేయర్ వేసుకుంటామన్నమాట. సో కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా పరుచుకున్నట్టుగా గిన్నెకి చుట్టుపక్కల ఉండేలాగా పరుచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక లేయర్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం సెకండ్ లేయర్ కింద మనం మళ్ళీ చికెన్ని వేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసేసుకొని పరుచుకోవాలండి. మళ్ళీ దానిపైన రైస్, మళ్ళీ దానిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మీకు యాక్చువల్లీ నేను ముక్కలు తక్కువ తక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే మేము చాలా తక్కువ తింటాము. మీరు దమ్ చేసుకున్న ముక్కలు, కొన్ని మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి దమ్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా మధ్యలో లేయర్ బై లేయర్ వేసుకునేటప్పుడు మధ్యలో అక్కడక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ తినను కాబట్టి మేము సో కొంచెమే యాడ్ చేశాను. సో ఫైనల్గా మనం చివరి లేయరు రైస్ తోటే కవర్ చేయాలండి. రైస్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన మనం ఆల్రెడీ కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, 65 ముక్కలు, అవి కూడా పైన వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. సో వేసుకున్న తర్వాత మనం దమ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక మందపాటి క్లాత్ని తీసుకొని దానిపైన మూత పెట్టేసేసి దానిపైన బరువుగా ఉండేది ఏదైనా సరే ఒక గిన్నె పెట్టేసుకోండి. సో ఏదైనా రోలు కానీ రోకలు బండి కానీ ఏదైనా సరే బరువుగా ఉండాలి. ఒక 30-35 నిమిషాల పాటు మనం దమ్ చేసేసుకుంటే కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉండాలి దమ్ చేసుకునేటప్పుడు. ఒక 30-35 మినిట్స్ తర్వాత చూసారంటే కనుక మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మీరు ఎప్పుడు ఇదే బిర్యానీ కావాలంటారు, అంత రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా సరే రైతాని, ఆనియన్ రైతా కానీ, కుకుంబర్ రైతాతో కానీ ఈ రైస్ని సర్వ్ చేసుకుంటే అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.